నమస్తే నేను మీ శివ వెల్కమ్ టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొక లక్ష పెన్షన్లు బీక్కడానికి రంగం అయితే సిద్ధం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చాక రెండు వేల రూపాయలున్న వితంతు ఒంటరి మహిళ వృద్ధాప్య పెన్షన్ని రెండు వేల రెండు వందల యాభై చేశారు ఇప్పటికీ అదే ఇస్తున్నారు అనుకుని అది వేరే విషయం అప్పటికే చాలా మందిని అనర్హులుగా ప్రకటించి చాలా లక్షల పెన్షన్లు తీసివేయడం జరిగింది తాజాగా మరొక లక్ష పెన్షన్లు వితంతు ఒంటరి మహిళ పెన్షన్లు తీసేయడానికైతే రంగం సిద్ధం చేసింది ఇప్పటికే లక్ష మందికి పైగా నోటీసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వివిధ జిల్లాలకు సంబంధించి జారీ చేసింది సరైన పత్రాలు మీరు సమర్పించని పక్షంలో జూలై ఒకటో తేదీ నుంచి మీకు పెన్షన్లు నిలిపివేస్తామని ఇప్పటికే ఆ నోటీసులు అయితే పేర్కొన్నారు దాదాపుగా కర్నూలు జిల్లాకు సంబంధించి ఒక పదకొండు వేలు కృష్ణా జిల్లాలో ఒక పద్నాలుగు వేలు విజయనగరం జిల్లాలో ఒక ఎనిమిది వేలు చిత్తూరు జిల్లాలో ఒక పదహారు వేల మందికి మరికొన్ని జిల్లాల్లో కూడా మొత్తానికైతే నోటీసులు జారీ చేశారు ఇప్పటికే ఆరు వేల మందిని అనర్హులుగా ప్రకటించి వాళ్ళకి అసలు పెన్షన్ కూడా నిలిపివేశారు అధికారులు సరే నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకైతే పెన్షన్ కట్ చేయాల్సింది చాలామందికి మూడు అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది ఇంట్లో రెండు కార్లు ఉంటాయి పొలం ఉంటుంది ధనవంతులు ఆర్థికంగా స్థితిమంతులే ధనవంతులే కానీ రెండు వేల రూపాయలు పెన్షన్ కోసం అప్లై చేసుకుంటారు ఏదో వాళ్ళని వీళ్ళని మేనేజ్ చేసి లంచాలు ఇచ్చి పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు వాటికి మాత్రం పూర్తి వ్యతిరేకమే వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ పెన్షన్లు కట్ చేయాల్సిందే ఇలాంటి వాళ్ళ వల్ల ఏంటంటే ఎవరైతే అర్హులు ఉంటారో పాపం వాళ్ళు పెన్షన్లు రాక ఇప్పటికీ ఇప్పటికీ అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా పెన్షన్ రాక తిరుగుతూ ఉన్నారు నిజమైన వృద్ధులు నిజమైన నిజమైన అర్హులు విత్తంతువులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు మరి వాళ్ళకెందుకు రాదు నాకు అర్థం కాదు ఇలాంటి వాళ్ళకు మాత్రం వచ్చేస్తుంది ఇలాంటి వాళ్ళని గుర్తించి అంటే ఎవరైతే ఈ పెన్షన్కి అర్హత లేని వాళ్ళు ఉంటారో బిల్డింగ్కి బిల్డింగ్లు మళ్ళీ వాళ్ళు నాలుగైదు ఇల్లు అద్దెకిస్తూ ఉంటారు అద్దెలు వసూలు చేస్తారు మళ్ళీ పెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఇలాంటి వేరు వేయాల్సిన అవసరం ఉంది ఆ పెన్షన్లను తీసుకువచ్చి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి బాల్సిన అవసరం అంతేగాని ఆ పత్రం లేదు ఈ పత్రం లేదు అని అర్హులు పెన్షన్లు కూడా పీకిస్తే మాత్రం ప్రజలైతే హర్షించరు మరి ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మీరు అన్నట్టు ఏడాదికి రెండు వందల యాభై పెన్షన్ పెంచుతా అన్నారు అది ఇంకా పెంచలేదు మరి ఆ నిర్ణయం నిర్ణయంపైనే చాలామంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అసంతృప్తిగా ఉన్నారు అలాంటి సమయంలో మరలా మీరు ఆ పత్రాలు ఈ పత్రాలు లేవని ఒక లక్ష పెన్షన్లకు ఎసర పెట్టడం మాత్రం మరొక ప్రతిపక్షాలకు విమర్శలకి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది ఎందుకంటే వాలంటీర్లు ఉన్నారు ఇంతమంది రెండున్నర లక్షల మంది ఉన్నారు వాలంటీర్లు ఒక్కొక్క వాలంటీర్ చేతులు యాభై ఇళ్ళు ఉన్నాయి ఎంతసేపు తలుచుకుంటే వీళ్ళకి పెన్షన్కి అర్హులో కాదో తెలుసుకోవడం వాళ్ళకి చిటికలో పని మరి రెండేళ్ల నుంచి వాలంటీర్లు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు మరలా ఇప్పుడు కొత్తగా ఏదో ఒక నిబంధన తీసుకొచ్చి మరి లక్ష పెన్షన్లకి ఎసర పెట్టాలని చూస్తున్నారా లేదంటే నిజంగానే అనర్హులను గుర్తించి ఏరివేసి అర్హులకి ఇవ్వాలని చూస్తున్నారో కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది వాళ్ళు రెండు పెన్షన్ల మీద ఏం దృష్టి పెట్టారంటే ఒకటి వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు ఒంటరి మహిళ పెన్షన్లకు సంబంధించి చాలామంది ఒంటరిగా ఉండటం లేదు భర్తలతో ఉంటున్నారు అందుకని పెన్షన్ తీసేస్తున్నాం అన్నారు మంచిదే భర్తలతో ఉంటూ ఒంటరి మహిళ పెన్షన్ పొందడం తప్పు మరి ఒంటరి మహిళ అని నిరూపించుకోవడానికి ఎలాంటి ధ్రువపత్రాలు ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు విడాకులకు సంబంధించి ఇవ్వాలా సరే కోర్టుల్లో ఉంటాయి విడాకులు అవి ఇస్తారు అవి సమర్పిస్తారు వాటిని స్వీకరించవచ్చు విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది కాబట్టి మహిళ అంతవరకు ఓకే కానీ పల్లెటూరుల్లో ఏం చేస్తారంటే ఇప్పటికీ కూడా పెద్ద మనుషులు పంచాయతీ చేస్తారు పెద్ద మనుషులు విడాకులు ఇప్పిస్తారు ఏదో కాగితం మీద రాసుకుంటారు అంతే వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఏదో ఇస్తారు చాలా చోట్ల కోర్టుల దాకా వచ్చి సంవత్సరాల సంవత్సరాలు తిరిగి ఓపిక గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలే పంచాయతీలు చేసి విడాకులు ఇస్తా ఉంటారు విడిపోతారు మరి వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా మరి వాళ్ళు పెన్షన్ కరువులే కదా మరి ఉండరుగానే ఉంటున్నారు విడాకులు తీసుకుని కానీ వాళ్ళు త్రూ కోర్టు ద్వారా తీసుకోలేదు పెద్దల పంచాయతీలో ఎక్కడో తీసుకున్నారు మీరేమంటారు అది వ్యాలిడ్ కాదు అంటారు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి దానికి సంబంధించిన మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా ఏమీ లేని పరిస్థితి వాటిని యాక్సెప్ట్ చేస్తారా పెద్దలు పంచాయతీలు చేసినా అది యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ ఆ మహిళ అర్హురాలే ఒంటరి మహిళా పెన్షన్కి ఆవిడ అర్హురాలే ఎందుకంటే ఒంటరిగా ఉండటం ఉంటుంది కాబట్టి ఒంటరిగా ఉండటం అనేదే క్రైటీరియాగా తీసుకుంటే బాగుంటుంది కోర్టు నుంచి విడాకుల పత్రాలు కావాలి అది ఇదంటే అందరూ తేలేరు దీంతో చాలామంది అర్హులు కూడా ఈ ఒంటరి మహిళా పెన్షన్ కోల్పోయే అవకాశం ఉంది కొంతమంది భర్త తాగుబోతాడో తిరిగిపోతాడో ఏదో అయిపోతాడు ఏదంటే భర్త యాక్సిడెంట్లో చనిపోతే పెన్షన్ పెన్షిస్తారు అది వేరే తీసేయండి భర్తకు దూరంగా ఉంటూ ఉంటారు కొంతమంది పిల్లల్ని పెట్టుకొని మహిళలు మరి వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు ఏ రకమైన ద్రువపత్రాలు సమర్పించాలి వాళ్ళు కూడా ఒంటరి మహిళలే మరి పిల్లలు ఒంటరిగా ఉంటూ పోషించుకుంటూ ఉన్నారు భర్తకు దూరంగా ఉంటారు మరి వాళ్ళు ఎలాగే మరి దీనికి సంబంధించి ఒక ఒక నిర్దిష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తే బాగుంటుంది లేదంటే మీరు కోర్టులో ఉన్న విడాకులు తీసుకురావాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళకే ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తామంటే మాత్రం చాలామంది అర్హులు పెన్షన్ను కోల్పోయే అవకాశం ఉంది అలాగే కొంతమంది వితంత పెన్షన్లు కూడా రేషన్ కార్డులో ఇంకా భర్త పేరుంది భర్త చనిపోయినా అని అలాగే భర్త పేరు స్థానంలో కొడుకు పేరు ఉంది అది కూడా ఏదో చేసుకోవాలి ఇలా రకరకాల వాటితో పెన్షన్లు అయితే నిలిపివేస్తూ ఉన్నారు మరి వాలంటీర్లు ఏం చేస్తారో నాకు తెలియట్లే వాళ్ళు మొదటి నుంచి ఇదంతా ఫాలో అప్ చేసుకుంటారు కదా ఏ విధంతో భర్త చనిపోయాడో అవి ఎందుకు వస్తుంది రేషన్ కార్డులో పేర్లు మార్చడం చేసం వాళ్ళు ఫాలో అప్ చేసుకోవాలి కదా మరి అక్కడ చేసుకున్నట్లు లేదు గ్రామీణ ప్రాంతాల్లో అంత అక్షరాస్యత అవగాహన ఉండదు కదా మనమే అవగాహన కల్పించాలి మరి ఎందుకు వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది ఆ కొంతమంది అవి కూడా కవిత పెన్షన్ కూడా తీపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సరే ఇంకో మాట కూడా చెప్పారు మీరు సరైన ధ్రువపత్రాలు సమర్పిస్తే జూలైది అలాగే ఆగస్టుది కలిపి కూడా మేము తర్వాత ఇస్తాం పెన్షను ప్రస్తుతానికైతే నిలిపివేస్తున్నాము అని కాకపోతే నాకు ఒంటరి మహిళలకు సంబంధించి మాత్రం ఈ డౌట్లు అన్నీ ఉన్నాయి వాళ్ళు తెలారు కదా పత్రాలు భర్త నుంచి విడిపోయిన వాళ్ళు లేదంటే గ్రామ పంచాయతీల దగ్గర ముందుగా చెప్పినట్టు విడాకులు తీసుకునేవాళ్ళు వాటిపైన కూడా ఒక ప్రణాళిక ఉంటే ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఉంటే బాగుంటుందని అయితే భావిస్తూ ఉన్నాను మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో పైన ఈ లక్ష పెన్షన్లకు ఎసర పెట్టడం పైన ఈ ఒంటరి మహిళలకు సంబంధించిన ఏవైతే చెప్పినా సూచనలు మరి అవి వాటికి సంబంధించి పైన కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి